हाय फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल लक्की क्रिएशंस। व्लॉग నేను మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా, మేము ఒక్కొక్కరోజు ఒక్కొక్క దేవుడికి అయితే పూజ చేసుకుంటామని. ఈరోజైతే మా ఇంట్లో పాలకమ్మం నాటి దానికి పూజ చేశారన్నమాట. అదేంటంటే, ఇప్పుడు పెళ్ళికి ముందు ఒక 3 డేస్ ముందు, 5 డేస్ ముందు, లేదంటే 9 డేస్ ముందు, 11 దినాల ముందు, ఈ విధంగా దాన్ని కమ్మంనైతే మట్టిలోకి నాటి నవధాన్యాలు వేసి పూజ అయితే చేసుకుంటాము. ఎందుకంటే అంటే పెళ్ళి బాగా జరగాలని, హ్యాపీగా జరగాలని, ఏ ఆటంకులు లేకుండా బాగా పెళ్ళి అనుకున్నలాగా పెళ్ళి జరగాలని, తర్వాత పెళ్ళైన వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలని ఈ పూజ అయితే చేసుకుంటారండి. దానికోసమే ఈ ప్రిపరేషన్ అన్నమాట. ఇంకా మార్నింగ్ మండే మార్నింగ్ 4 to 5, అంటే 4 నుంచి తెల్లవారుజామున 4 నుంచి 5 లోపలే టైం బాగుందంటే మంచి టైం అంట. అందువల్ల నేను ఇంకా ముందు రోజే బయట అంతా కడిగేసి ముగ్గులు అయితే వేసేసుకుంటున్నాను. మీరు అనుకుంటున్నారు కదా, ఏంది ఫస్ట్ స్టార్టింగ్ ముగ్గు వేస్తూ ఉంది అని. ఇంకా తెల్లవారుజామున లేచి వేయడం కష్టమని ఇంకా ఈ నైటే వేసేసుకుంటున్నాను. అది వర్షం పడుతుందేమో అని అనుకుంటూ ఉన్నాను. సర్లే, ఒకవేళ వర్షం పడితే మళ్ళీ వేసుకుంటే పోయింది అని చెప్పేసి ఇంకా ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను. అంటే మేము పెళ్ళికి 5 రోజు ముందు ఉన్నప్పుడు ఈ పాలకమ్మ పూజ అయితే చేసుకుంటున్నామండి. అది ఎప్పుడు అంటే, ఆడవారు మాత్రమే, ముత్తైదులు ఉంటారు కదండి, వాళ్ళు 5 మందో లేదంటే 7 మందో 9 మందో ఈ విధంగా ముత్తైదుల్ని పిలిచి ఆ కమ్మంని నాటి పూజ అనేది చేసుకుంటారు. నేను ఈ బ్లాగ్లో అయితే దాని ఫుల్ వీడియో అనేది షేర్ చేశాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికైతే ట్రై చేయండి. ఓవరాల్గా ముగ్గు అయితే నాది ఇదన్నమాట. ఎలా ఉందో నా మొగ్గు కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది వచ్చేసి పాలకమ్మ అంటారు కదా, అది ఇది. ఇది వచ్చేసి ఎదురు, బ్యాంబూ స్టిక్ అంటారు కదా అది. ఇది వచ్చేసి ఇలాంటి అంటే గెనుపు అంటారు కదా, చిగురు ఉంటుంది కదా, అది వచ్చేసి 9 కన్నులు ఉండేలాగా కట్టి అనేది కొట్టుకుంటారు. ఇలాంటివి 9 ఉండాలి. అలాంటి స్టిక్ని కొట్టుకొని తెచ్చుకోవాలి. ముందుగా తెచ్చుకొని దీనికే మనం పాలకమ్మని నాటి పూజ అనేది చేసుకుంటాము. ఇంకా మార్నింగ్ చూడండి, ఫ్రెష్ అయిపోయేసరికి 3:45 అయింది, 3:55 టైం అయింది. ఇంకా 4 నుంచి 5 వరకు టైం బాగుంది అని చెప్పేసి మేము అందరూ లేచి ఫ్రెష్ అయిపోయి పూజ అయితే చేసేసుకుంటున్నాము. ఇంకా ఇంట్లో ఫస్ట్ పూలంతా దేవుడికి పెట్టేసి దీపం అయితే వెలిగించేశాను. ఇంకా పూజకి అంటే పాలకమ్మ నాటడానికి ఏమేమి పూజ సామాగ్రి కావాలో అవన్నీ నేను ప్లేట్స్కి పెట్టుకుంటున్నాను. ఇలా కామాక్షి దీపం, తర్వాత ఇది వచ్చేసి పసుపుతో చేసిన వినాయకుడు. ఈ విధంగా పసుపు చేసి ఆ గెరిక పెట్టి ఆ పూజ అనేది చేసుకుంటాము. అది వినాయకుడు ఆ పాలకమ్మ దగ్గర పెట్టి వినాయకుడిని ముందు చేసినట్టు అన్నమాట. తర్వాత ఇక్కడ టెంకాయలు, పసుపు, కుంకుమ, పాలు, ఇది వచ్చేసి నవధాన్యాలు అంటారు కదా, అవి మట్టిలో వేయాలని తెచ్చారు ఈ నవధాన్యాలు. తర్వాత ఇది నవరత్నాలు అంటారు కదా, ఇవన్నీ మనకి అలానే షాప్స్లో చిన్న చిన్న ప్యాకెట్స్గా ఈ నాటు మందు షాపు అంటారు కదా, అలాంటి షాపులో మనకు దొరుకుతాయి ఇవి. నవధాన్యాలు నవరత్నాలు అంటే అవి ఇస్తారన్నమాట. ఇంకా ఈ పూజకన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాము. ఇంకా వక్క ఆకు, అరటిపండ్లు, అక్షంతులు, పూలు, ఇది వచ్చేసి ఎల్లో వైట్ క్లాత్కి పసుపు తడిపి దాంతో ఒక అక్షంతులు పూలు కాసు పెట్టుకొని కట్టుకొని ముందుగా పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను తులసికోటు కూడా పూజ చేసేసుకొని దీపం పెట్టేసుకున్నాను. బయట చాలా చీకటిగా ఉందండి, లైటింగ్ అనేది తక్కువగా ఉంది, అందుకే సరిగ్గా కనిపించటం లేదు. ఇంకా అందరూ బయటకి వచ్చేసి ఎక్కడైతే మనము పందిళ్ళు వేస్తామో అక్కడ ఈ విధంగా ఒక ముందుగానే ఒక సంచిలోకి మట్టి తెచ్చి పెట్టుకొని అందులోకి ఈ కమ్మం అంటే ఆ కట్టి ఉంటుంది కదండి బ్యాంబూ స్టిక్, దాన్ని పెట్టి పూజ చేసుకోవాలి. ముందుగా వినాయకుడికి పూజ చేసి టెంకాయ కొట్టి హారతి వేసి ఆ తర్వాత పాలకమ్మం అనేది నాటుకోవాల్సి ఉంటుంది.
అంటే ఒక్కొక్కరి సైడ్ ఒక్కొక్కలాగా చేశారు. అసలు చాలా డిఫరెన్స్ ఉంటుంది కదండి, ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలాగా చాలా చాలా డిఫరెన్సెస్ ఉంటుంది, ఒక్కొక్కరి ఇంట్లో ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు. అసలు మనమే అనుకుంటాం వేరే వాళ్ళు ఒకలాగా చేస్తే మీ ఇంట్లో ఇలా చేస్తారా, మీ ఇంట్లో ఇలా చేస్తాం, మా ఇంట్లో ఇలా చేసామని మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మీరు కూడా ఎంతమంది ఇలా మాట్లాడుకుంటుంటారా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇక్కడైతే ఆ స్టిక్ని తీసుకొని ఫస్ట్ ముందుగా నీళ్ళతో కడిగేస్తున్నారు. కడిగేసిన తర్వాత ఆ ఇసుకలోకి మట్టి తెచ్చుంటాం కూడా దానిలోకి పెట్టి ఇంకా పాలాభిషేకం చేసి పసుపు కుంకుమ అవన్నీ పెట్టి పూజ అయితే చేసుకుంటాం. ఇప్పుడు వినాయకుడికి నేను కాయ కొడుతూ ఉన్నాను. అంటే ఇక్కడ వచ్చేసి నేను, మా అత్తయ్య, మా పెద్ద అత్తయ్య, చిన్న అత్తయ్య, తర్వాత మా పెద్దమ్మ అన్నమాట, మేము 5 మంది ముత్తైదులు కలిసి ఈ పాలకమ్మ పూజ అనేది చేసుకున్నాము. ఇలా వినాయకుడికి పూజ చేసేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే బ్యాంబూ స్టిక్ ఉంటుంది కదా, ఆ స్టిక్ని ఆ మట్టిలోకి పెట్టేసి ఆ తర్వాత దానికి పాలాభిషేకం చేసుకోవాల్సి ఉంటుంది. లైటింగ్ చాలా తక్కువ ఉందండి, ఇంకా తెల్లవారుజామున 4 o'clock కదా, అందుకే చాలా చీకటిగా ఉంది. ఇంకా బయట ఉన్న లైట్తోనే ఈ లైటింగ్ అనేది వచ్చింది. ఈ స్టిక్ ఆ స్టిక్ని ఈ విధంగా ఇలా నాటేయాలి మట్టిలోకి. ఇప్పుడు మనము పాలాభిషేకం, ఫస్ట్ ముందుగా పాలాభిషేకం అయితే చేసేసుకోవాలి. ఇలా 5 మందులు చేయి పట్టుకొని చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత నీళ్ళతో ఇంకొకసారి కడిగేసి ఆ తర్వాత పసుపు అనేది పూసుకోవాలి. అంటే మా ఇంట్లో ప్రతి పెళ్ళికి ఈ విధంగా చేస్తారండి. అంటే 5 రోజుల ముందు, 9 రోజుల ముందు, 11 రోజుల ముందు పూజ అయితే చేసుకుంటాము. తర్వాత పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక 5 డేస్కో 11 డేస్కో ఈ విధంగా మళ్ళీ దానికి పూజ చేసి ఆ తర్వాత ఆ స్టిక్ అనేది పక్కకి తీసేస్తాము. అంత లోపల ఈ కింద మేము ఇసుకలో నవధాన్యాలన్నీ వేసి ఉంటాం కదా, అవన్నీ బాగా మొలకలు వచ్చేసి ఉంటాయి. ఈ విధంగా ఇప్పుడైతే పసుపు పూస్తున్నాము. పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టేసి ఇంకా దానికి మామిడాకులు, నేను ముందుగా చెప్పాను కదా వైట్ క్లాత్కి పసుపు వేసి అందులో కాసులు పెట్టి అక్షంతలు పెట్టి పువ్వు పెట్టి కట్టుంటారు కదా, దాన్ని అయితే పైన కట్టేసుకోవాలి. కట్టేసుకుంటాము. వీడియో అనేది కొంచెం లెంతీగా ఉందని అనిపిస్తుందా, అయినా కూడా నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డే పెట్టానండి. మరీ స్లోగా పెడితే లెంత్ ఎక్కువ అయిపోతుంది, మీకు చూసే వాళ్ళకి కూడా బోర్ అని ఇంకొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టేశాను వీడియోని. ఇలా మేమైతే ఈ విధంగా పసుపు తర్వాత కుంకుమ పెట్టేసిన తర్వాత ఈ విధంగా ఏదైతే క్లాత్ పెట్టుకుంటాం కదా దాన్ని ఈ విధంగా పూలు పెట్టి ఈ విధంగా అయితే కట్టేస్తాం. ఈ విధంగా కట్టేసిన తర్వాత ఇంకా నవధాన్యాలు ఉంటాయి కదా, దాన్ని ఇంకా మట్టిలోకి వేసి
నవరత్నాలు నవధాన్యాలు వేసి తర్వాత పూజ చేసుకుంటాం. ఇది వచ్చేసి నవరత్నాలు, తర్వాత ఇవన్నీ నవధాన్యాలు వేసి ఈ విధంగా వేయాలి. తర్వాత నీళ్లు పోస్తూ ఉంటే రోజు బాగా చక్కగా మొలకలు అనేవి వచ్చేస్తాయి. ఇంకా ఇప్పుడు నాటేదేమో అయిపోయింది. ఇప్పుడు తర్వాత అక్కడ తాంబూలం పెట్టి టెంకాయ కొట్టి కర్పూరం వేసి పూజ అనేది చేసుకుంటాం. ఇలా ఇది ఎప్పుడు ఇలా పాలకమం నా పూజ అనేది తెల్లవారుజామునే చేసుకోవాలంట. సూర్యుడు పుట్టిన తర్వాత చేయకూడదు అని ఎప్పుడు ప్రతి మా ఇంట్లో పెళ్ళైనా ఈ విధంగానే చేస్తారు. తెల్లవారుజామునే లేచి పూజ అనేది చేసేసుకుంటాము. ఇలా చేసేసుకొని అందరు చేసేసిన తర్వాత ఇంకా మనము అంటే పందిరి రోజు పందిళ్ళు వేస్తాం కదా, అప్పుడు ఏ మంచి టైంలో చూసి వేసేసుకుంటే సరిపోతుంది. మా అత్తయ్య వాళ్ళంతా ముందు రోజు నైటే వచ్చేసారు. ఇంకా అంత తెల్లవారుజామును రావాలని కుదరదు కదా, అది వేరే చలిగా ఉంటుంది చాలా. అందుకే ముందు రోజు నైటే వచ్చేసారు. ఇంకా తెల్లవారుజామును అందరూ లేచి ఫ్రెష్ అప్ అయిపోయారు. ఫ్రెష్ అప్ అయిపోయి పూజ అనేది చేసేసుకున్నాం. చాలా సక్సెస్ఫుల్గా జరిగిపోయింది పాలకమం నాటేది. ఓవరాల్గా పూజ అయితే అయిపోయింది. ఇదే అండి పాలకమం. మీలో ఎంతమంది ఈ విధంగా చేస్తారో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అంతే, ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా అందరికీ నిద్ర వస్తూ ఉంటుంది కదా. ఇంకా 5:00 అయింది, ఒక 1 అవర్ పూజ అయితే చేసుకున్నాము. ఇంకా వేడివేడిగా టీ అయితే పోస్తూ ఉన్నాను తాగడానికి. ఇంకా అలా మాటలు చెప్పుకుంటూ టీ అనేది ఎంజాయ్ చేసామన్నమాట. ఇదండి ఇవాల్టి వ్లాగ్. మీకు కనుక మా ఫ్యామిలీ వ్లాగ్ కనుక నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.